తిరుమల అంటే పవిత్రతకు నిలయం, తిరుమల అంటే ఆధ్యాత్మికతకు ఆలవాలం. ఏడు కొండలపై నిలువైన దేవదేవుని దివ్యక్షేత్రం సకల పాపాలను హరించివేసే పుణ్యస్థలం. అంతటి పవిత్ర స్థలిలోనూ పాపకార్యాలు పెరిగిపోతున్నాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అన్నీ చూస్తున్నాడనే స్పృహ కూడా లేకుండా, కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయనే భయం కూడా లేకుండా నిస్సంకోచంగా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. భక్తులకు దర్శనం, స్వామివారి సేవలను పకడ్బందీగా నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందాల్సిన టీటీడీ వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటి తిరుమలలో విచ్చలవిడిగా అన్యమత ప్రచారం జరుగుతోంది. అన్యమతస్థులతో పనులు చేయిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా స్వామివారి ఆస్తులకే ఎసరు పెట్టారు. పనికిరానివి అంటూ శ్రీవారి ఆస్తులను అమ్మేస్తున్నారు. శ్రీవారి లడ్డును అంగట్లో సరుకుగా మార్చేసిన టీటీడీ ఇప్పుడు స్వామివారి ఆస్తులను అమ్మేయటానికి సిద్ధమైంది. ముందుగా తమిళనాడులోని 23 ఆస్తులను వేలం వేయాలని నిర్ణయించింది. కాంచీపురం, వేలూరు, కోయంబత్తూరు, విల్లుపురం, నాగపట్నం, తిరువన్నామలై జిల్లాల్లో స్వామివారి పేరిట ఆస్తులున్నాయి. ఇప్పుడు వాటిని అమ్మేయాలని తీర్మానించారు. ఏప్రిల్ 30వ తేదీనే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆలస్యంగా బయటపడింది. తమిళనాడులోని శ్రీవారి ఆస్తుల అమ్మకానికి రంగం సిద్ధం చేసిన టీటీడీ అందుకు అడ్డదిడ్డమైన కారణాలు చెప్తోంది. స్వామివారి ఆస్తులు నిరర్ధకంగా మారిపోయాయట, వాటితో పైసా లాభం లేదట, వాటిని రక్షించటం కష్టంగా మారిపోతుందట, ఆస్తులను ఎవరెవరో కబ్జా చేస్తున్నారట, అందుకే అమ్మేస్తున్నామని టీటీడీ చెప్పుకొచ్చింది. పైగా వాటి విలువను కూడా ఖరారు చేసింది. 23 ఆస్తుల వాల్యూను 1,53,00,000 నిర్ధారించారు. వాటి వేలానికి 2 టీంలను కూడా ఏర్పాటు చేశారు. టీటీడీ భూముల అమ్మకానికి ఇది ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో మరిన్ని ఆస్తులను అమ్మేస్తారు. ఏపీ, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో స్వామివారి పేరిట విలువైన సాగు భూములు, నివాస వాణిజ్య స్థలాలున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలు, తెలంగాణలో రంగారెడ్డి జిల్లా పసుమాముల, అంబర్పేట కలాన్, మల్కాజ్గిరి శివారు, యాదవ్ నగర్ ప్రాంతాల్లో ఆస్తులను గుర్తించారు. 2వ దశలో వీటిని అమ్మకానికి పెట్టాలని నిర్ణయించారు. గుంటూరులోని కొత్త రాములుగుడి, పెదకాకాని మండలం నంబూరు, కృష్ణా జిల్లా పోలేపల్లి గ్రామ పరిధిలో భూములున్నాయి. విజయవాడ విద్యాధరపురంలో 7,319.7 చదరపు అడుగుల స్థలం. తమిళనాడు నాగపట్నం జిల్లా పుసలంగుడిలో 17.65 ఎకరాల వ్యవసాయ భూమి. కాంచీపురం జిల్లా అగరంతేన్ గ్రామంలో 0.27 ఎకరాల ఫామ్ హౌస్ ని కూడా అమ్మాలని నిర్ణయించారు. మొత్తం 27 చోట్ల భూములు అమ్మేయటానికి ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. వాస్తవానికి 5 ఏళ్ల క్రితమే నిరర్ధక ఆస్తుల విక్రయాలపై టీటీడీలో చర్చ జరిగింది. ఇరుకైన ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో ఉన్న చిన్నపాటి స్థలాలు జనావాసాలకు దూరంగా ఉండి నిర్వహణకు వీలు కాని తక్కువ విస్తీర్ణం కలిగిన భూములను విక్రయించడమే మేలని అప్పట్లో బోర్డు భావించింది. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న 53 ఆస్తులను గుర్తించి వాటి విక్రయంపై సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ సబ్ కమిటీ 53 ఆస్తులను పరిశీలించి వాటిని 4 కేటగిరీలుగా విభజించింది. విజయవాడలో 1, తమిళనాడులో 2 ఆస్తులను మాత్రం పరిశీలించాలని, మిగిలిన ఆస్తులు విక్రయించొచ్చని సిఫారసు చేసింది. 2016 జనవరి 30న టీటీడీ బోర్డులో తీర్మానం చేశారు. 2018 మార్చి 28న ఈవో, జేఈఓ, ఎస్టేట్స్ ఆఫీసర్లు సమావేశమై 4 కేటగిరీలోని ఆస్తులపై సమీక్షించారు. మొదటి కేటగిరీలోని ఆస్తి అమ్మటానికి వీలు కాదని గుర్తించారు. 2 కేటగిరీలో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 17 ఆస్తులను కలెక్టర్ల ద్వారా విక్రయించాలని నిర్ణయించారు. 3 కేటగిరీలో 9 ఆస్తులను ఎంఎస్టీసీ ద్వారా, కేటగిరీ 4లోని 23 ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించారు. అయితే ఆస్తుల జోలికి వెళ్లేందుకు నాటి ప్రభుత్వం సిద్ధపడకపోవడంతో విక్రయం జరగలేదు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే టీటీడీ ఆస్తుల విక్రయాలకు సంబంధించిన ఫైళ్లు పరుగులు తీశాయి. 2020 జనవరి ఫిబ్రవరి నెలల్లో టీటీడీ ఆస్తులున్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా సర్వేయర్లను నియమించి ఆ భూముల రిజిస్ట్రేషన్ విలువ, బహిరంగ మార్కెట్ విలువలను సేకరించారు. ఇప్పుడు వాటిని వేలం వేసి అమ్మేయటానికి రంగం సిద్ధం చేశారు. తిరుమలేశునికి దేశంలో అనేక చోట్ల అపారమైన ఆస్తులున్నాయి. ఇందులో ప్రభుత్వాల పాత్ర పెద్దగా లేదు, అంతా దాతలు ఇచ్చింది. అలనాటి సినీ నటి కాంచన 2010లో చెన్నై నగరం నడిబొట్టున 15 కోట్ల స్థిరాస్తిని శ్రీవారికి కానుకగా సమర్పించారు. అప్పటి టీటీడీ ఈవో ఐవైఆర్ కృష్ణారావును కలిసి దానపత్రాలు అందజేస్తూ ఆ ఆస్తిని విక్రయించొద్దని, దేవస్థానం అవసరాలకు వాడుకోవాలని వేడుకున్నారు. శ్రీవారిపై దాతల మనసు ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు.
కాంచన మనోభావాన్ని గుర్తించిన ఐవైఆర్ కృష్ణారావు శ్రీవారి పేరిట ఆస్తి ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ టీటీడీ వైఖరితో దాతల మనోభావాలు దెబ్బతినే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. స్వామివారి కార్యానికి ఉపయోగపడాలంటూ ఎంతో భక్తి ప్రపత్తులతో సమర్పించిన ఆస్తులను అమ్ముకోవడానికి టీటీడీ సిద్ధపడటంపై భక్తజనం మండిపడుతున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, శ్రీవారి ఆస్తుల పరిరక్షణకు టీటీడీలో ప్రత్యేక విభాగం ఉంది. డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఎస్టేట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ విభాగం పనిచేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్వామివారి ఆస్తులను సద్వినియోగం చేసుకోవటం, వాటిని కాపాడుకోవటమే ఆ విభాగం పని. మరి ఆ విభాగం ఏం చేస్తున్నట్లు? చిన్న చిన్న ఆస్తులనే కాపాడుకోలేని టీటీడీ భారీ ఆస్తులను ఎలా కాపాడగలుగుతుంది? ఇప్పుడు చిన్న చిన్న ఆస్తులకు ఎసరు పెట్టిన టీటీడీ భవిష్యత్తులో పెద్ద పెద్ద ఆస్తులకు ఎసరు పెట్టకుండా ఉంటుందా? స్వామివారి ఆస్తులను అమ్మడంతోనే ఆగిపోతారా, లేక పూజలు చేయటం కష్టంగా మారుతోందంటూ శ్రీవారిని కూడా అమ్మేస్తారా?